ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్ట సవరణకు కేంద్రం అంగీకరించింది. 3 రోజుల క్రితం న్యాయశాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. అధికారులు నిపుణులతో సంప్రదించిన తర్వాత మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. ఆ వెను వెంటనే ఫైల్ను న్యాయశాఖ నుంచి హోంశాఖకు పంపించినట్లు సమాచారం. న్యాయశాఖ కార్యదర్శి మంత్రి ఆమోదంతో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబా కూడా సంతకం చేసినట్లు సమాచారం. సోమవారం ఈ ఫైలుపై తుది నిర్ణయం తర్వాత ప్రధాని ఆమోదానికి ఫైలు వెళ్లనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రెండు వేల 2013 కొత్త భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ 2017లో కొత్త బిల్లును తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం ఫైలును కేంద్రానికి పంపింది. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ శాఖలు పలు సందేహాలు లేవనెత్తాయి. వాటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక న్యాయ హోంశాఖ అధికారుల ఆమోదం లభించింది. ఏపీ భూసేకరణ చట్ట సవరణకు కేంద్ర ఆమోదానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ అంశంపై తాజా అప్డేట్ ఏంటి? స్వామి, సోమవారం తర్వాత ఎప్పుడైనా ఈ ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదం ముద్రపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక కేంద్రం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసింది. కేంద్ర హోంశాఖ, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖతో పాటు దీనికి సంబంధించినటువంటి సంబంధిత శాఖలన్నీ ఈ భూసేకరణ చట్టానికి ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఇక రాష్ట్రపతి వద్దకు ఈ ఫైల్ వెళ్లాల్సింది. రాష్ట్రపతి వద్దకు సోమవారం ఈ ఫైల్ ని పిఎంఓ పంపే అవకాశం ఉంది. రాష్ట్రపతి వద్దకు ఇప్పుడు ఈ ఫైల్ కనుక సోమవారం వెళ్తే మంగళ బుధవారాల్లో దీనికి ఆమోదం ముద్ర పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. స్వామి, మనం చూసాం 2017 ఫిబ్రవరి మార్చిల్లోనే ఈ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ కూడా దీన్ని ఆమోదించింది. కానీ గుజరాత్, అదేవిధంగా తెలంగాణ తరహాలోనే ఈ ల్యాండ్ యాక్విజిషన్ బిల్ ఉన్నప్పటికీ ఈ బిల్లును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖకు పంపారు. కానీ గతంలో ఉన్నటువంటి గుజరాత్, తెలంగాణ బిల్లులకు భిన్నంగా ఈ బిల్లును మాత్రం ఆ రెండు శాఖలకు పంపడం, ఆ రెండు శాఖల్లో గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రం ఈ బిల్లుకు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ ఏదైతే పంట పొలాలను ఈ యొక్క భూసేకరణ చేయకూడదంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం బిల్లును వెనక్కి తీసుకుని మళ్ళీ 2017 నవంబర్ లో ఈ బిల్లును తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పంపి కేంద్రానికి పంపారు. కేంద్రం ఆ తర్వాత కూడా చాలా సార్లు దీనిపై అనేక క్వరీలను వేసింది. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం దీనిపై అన్ని వివరాలు ఇచ్చారు. గుజరాత్, తెలంగాణకు సంబంధించినటువంటి బిల్లు ఏ విధంగా అవుతుందో ఆ బిల్లునే మేము అడాప్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఆ బిల్లుకే మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రంపై ఒక విధంగా చూడాలంటే కేంద్రంపై ఒక నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి. ఇటీవల కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సౌత్ ఇండియన్ బిల్స్ అన్నిటిపై కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో ఈ బిల్లుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత ఈ బిల్లును వెంటనే న్యాయశాఖ మాత్రమే పంపింది. న్యాయశాఖ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఇక కేంద్ర హోంశాఖ కూడా ఈ బిల్లును ప్రధాని ఆఫీస్కి, పిఎంఓ కార్యాలయానికి పంపించాలని కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తం కింది స్థాయి పనులన్నీ కూడా పూర్తయ్యాయి. న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఇతర శాఖకు కూడా ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర హోంశాఖ దానికి సంబంధించిన ఆమోదం కూడా తెలిపింది. ఇక రాష్ట్రపతికి మాత్రమే ఈ యొక్క ఫైల్ వెళ్లాల్సింది. రేపు సోమవారం కానీ మంగళవారం కానీ రాష్ట్రపతికి వెళ్తే ఆ వెనువెంటనే దీనికి కూడా రాష్ట్రపతి ఆమోదం పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. స్వామి కృష్ణ, మరి రాష్ట్రపతి ఆమోదం కంటే ముందు ప్రధాని దగ్గర కూడా వెళ్లాల్సిన అవసరం ఉందా ఇది? స్వామి, ఇదంతా కూడా ఒక నార్మల్ ప్రొసీజర్ అనే చెప్పుకోవచ్చు. పిఎంఓకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పిఎంఓ ద్వారానే కేంద్ర హోంశాఖ, నిజానికి రాష్ట్రపతికి ఏదైనా ఫైల్ వెళ్ళాలి అంటే కేంద్ర హోంశాఖ ద్వారానే ఫైల్ వెళ్ళాలి. కేంద్ర హోంశాఖ ప్రతి ఫైల్ ను కూడా పిఎంఓ ద్వారానే రాష్ట్రపతికి పంపుతూ ఉంటుంది. ఇక కింది స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేసిన తర్వాత అవన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా చివరిగా క్లియర్ చేసింది. కాబట్టి పిఎంఓలో కూడా పెద్దగా దీనిపై అభ్యంతరం ఉండకపోవచ్చు అన్నదే ఇక్కడ కేంద్ర హోంశాఖ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ వెలుగుచ్చినటువంటి అభ్యంతరాలు అవుతున్నా అవన్నీ కూడా న్యాయశాఖ వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసింది. వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చేస్తున్నటువంటి అభ్యంతరాలను
పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాల మేరకే ఈ దర్శనంపై అందరూ కూడా సంతకాలు చేశారు. దీనిపై ప్రస్తుతం ఇక సీఎంఓ కూడా దీనికి ఎటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేయదని, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ భవన్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీన్ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ కొత్త భూసేకరణ చట్టానికి అనేక సవరణలు చేస్తూ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మళ్ళీ కేంద్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 2017 నవంబర్లోనే ఈ బిల్లుకు మళ్ళీ కొత్త రూపాన్ని ఇచ్చింది. అసెంబ్లీలో ఆమోదం తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లుపై అనేక సందేహాలు లేనిస్తుంది. వాటి అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసింది. ఇక అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకున్న అనంతరమే ఇప్పుడు న్యాయశాఖ హోంశాఖ అధికారులు ఆమోదం కూడా పొందింది. కాబట్టి సీఎంఓ కూడా ఇటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ అధికారులను చూస్తున్నట్టు సమాచారం. స్వామి కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. పోలీసుల వైఫల్యం వల్లే అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ దాడిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే దాడి జరిగిందంటున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో మా ప్రతినిధి పూర్ణ